భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ 600 కిలోమీటర్ల వరకు కొనసాగి సర్వోదయ సంకల్ప పాదయాత్ర నేడు మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రానికి చేరుకుంది. నార్సింగి మండల కేంద్రంలో ఆమె పాదయాత్రకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, నార్సింగ్ మండల పార్టీ అధ్యక్షులు గోవర్ధన్లు ఘన స్వాగతం పలికారు. గ్రామ శివార్లోని ఓ ఖాళీలో మహిళలు గిరిజనులతో మీనాక్షి నటరాజన్ బృందం మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్, మహేందర్ రెడ్డి, అజయ్ గౌడ్, జానీ తదితరులు పాల్గొన్నారు. దాంతో భాగంగా ఇవాళ మెదక్ జిల్లాకు 2 రోజుల క్రితం రావడం జరిగింది. అలాగే పలు సమస్యలు తెలుసుకుంటూ మీనాక్షి నటరాజన్ గారు అన్ని గ్రామాలలో మహిళలతో కానీ మిగతా అన్ని వర్గాలతో కూడా మాట్లాడుకుంటూ ఇప్పుడు ఇక్కడ చాలా మంది మా మహిళా సోదరి మనకు చెప్తా ఉన్నారు. ఇక్కడ లావణ్య పట్టా ఉన్నా కానీ ఇంతవరకు వాళ్ళకు పట్టా కాలేదు. ఆ రోజు భూదాన్ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజు ఏదైతే ఇందిరాగాంధీ పీరియడ్లో మనకు భూదాన్ చేసిరో అవి ఇవాళ ధరణి పోటీలు పెట్టి మా ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ ఇతర కుటుంబాల వర్గాన్ని సర్వోదయ యాత్ర అంటేనే అన్ని కులాలు ఒకటి దానికి సంబంధించిన ఎవరికైతే పోర్టల్లో వాళ్ళ పేర్లు రావట్లేదు. ఇప్పటికి వాళ్ళకు కూడా దళిత బంధు కూడా వాళ్ళ పేరు మీద పడట్లేదు. అట్లాగే బతకడానికి భూములు ఇచ్చి వాళ్ళకు జీవనోపాధి కలిగించి మనకు అప్పుడు ఇందిరమ్మ కాలంలో రోటి కప్పుడావర్ మకాన్ అన్ని కూడా పేదవారికి అందాలని చెప్పి పేదవాళ్ళు మరి పేదరికంలోనే ఉంటారు వాళ్ళు వ్యవసాయం చేసుకొని జీవన అందరికి ఉద్యోగాలు రావు జీవనోపృతి చేసుకోవాలని చెప్పి ఆ రోజు ఆ భూమి బతకడానికి మన కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇందిరాగాంధీ పీరియడ్లో అప్పటి నుంచి కూడా మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో కూడా మన భూమి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఆ భూమిని ఈరోజు మరి మీరందరూ ఆ భూమి ఇచ్చిన తర్వాత ఏ విధంగా బతుకుతా ఉన్నారు మీ కష్టాలు ఏందనేది తెలుసుకోవడానికి ఒక 600 కిలోమీటర్ల పాదయాత్ర సాహసోపేతమైన నిర్ణయము వాళ్ళ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి మీ సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలి మరి మీరు ఇంకా పేదరికంలో ఉన్నారు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇల్లు కూడగొట్టారు 5 సంవత్సరాల కింద ఇప్పుడు ఇల్లు మళ్ళా కట్టలేదు. ఈ పెద్ద యాత్ర హమ్ ఇస్లే కర్ రహే హై కి అలగ్ అలగ్ జగహ్ ఆప్కే జైసే జో గావ్ కే లోగ్ హై జ్యాదాతర్ కే పాస్ జమీన్ నహీ హై అగర్ పట్టా హై భీ తో వో రికార్డ్ నహీ ఆప్కే పాస్ ఉస్కో ఔర్ దూసరా జో ఆప్నే కహా 2 బెడ్రూమ్ కే ఘర్ కా ఉన్హోనే వాదా కియా వో ఆప్కో మిలా నహీ कुछ नहीं मिला. वो अगर आप अकेले लड़ेंगे तो आपको न्याय मिलना मुश्किल है लेकिन हम सब आपके साथ होंगे तो आपकी लड़ाई लड़ने में हम सब मिलकर कोशिश कर सकते हैं. इसी के लिए हम आपके बीच में हैं.